నేను డాక్టర్ లక్ష్మీ వెంకటేష్, జనరల్ లాపోస్కోపిక్ సర్జన్, కావేరీ హాస్పిటల్స్. ఈరోజు నేను మీతో ఒక రేర్ కేస్, రేర్ ప్రజెంటేషన్, మన నిజామాబాద్లో ఫస్ట్ కేస్ అండి. 4 సంవత్సరాల పాపకు దాశ రాళ్ల ప్రాబ్లం తోటి అడ్మిట్ అయింది. అది కూడా 2 నెలల నుంచి పాప కడుపు నొప్పితో, వాంతులతో ఇబ్బంది పడుతుండగా మన దగ్గరికి వచ్చినప్పుడు కావేరీ హాస్పిటల్స్కి స్కానింగ్స్, అన్ని టెస్టులు అన్నీ చేయించిన తర్వాత పాపకు పిత్తాశయాల్లో రాయి ఉంది అని చెప్పి, ఒకటి కాదు మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత 27 ఆగస్ట్ పాప మా దగ్గర అడ్మిషన్ అయిందండి. 29th సర్జరీ చేశాము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఎందుకు ఈ కేసు గురించి ప్రజెంట్ చేస్తున్నామంటే, పిత్తాశయాల్లో రాళ్ళు అనేవి పెద్దవాళ్ళకే కాదు, చిన్న పిల్లలకు కూడా, పుట్టిన పిల్లలకు కూడా, అందరికీ ఇవి వస్తున్నాయి. ఇవాళ రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి గాను జాగ్రత్తలు, కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకోకుండా ఉండడము, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడము, ఇట్లాంటి వాటి వల్ల వాటిని మనం నివారించవచ్చు. అయితే ఈ పాపకు పాస్ట్ 2 మంత్స్ నుంచి ఈ రకంగా నొప్పి, కడుపులో నొప్పి, రికరెంట్ ఎపిసోడ్స్ అని కోలిసిస్టైటిస్ అంటారు, అది రావడము, అది అయిన తర్వాత మన దగ్గరకు రావడం వల్ల మనం స్కానింగ్స్ అనేవి చేయడం వల్ల పిత్తాశయాల్లో రాయి అనేది వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరి ఒప్పందంతో అన్నీ చెప్పి, జాగ్రత్తలన్నీ చెప్పి రిస్క్ మీద తీసుకున్నాము అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. పాపకి ఇప్పుడు ఎటువంటి కడుపు నొప్పి కానీ, జ్వరం కానీ, వాంతులు కానీ ఎటువంటివి లేవు. అండ్ ఈరోజు అనగా 3rd సెప్టెంబర్ మేము పాపని డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఇట్లాంటి మంచి న్యూస్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ కేసు అనేది మీకు ప్రజెంట్ చేస్తున్నాను. పేరు సురేష్, నేను రితానే వాళ్ళ ఫాదర్ని. మాది దర్పల్లి విలేజ్, నిజామాబాద్ డిస్టిక్. అయితే మా పాప 2 మంత్స్ నుంచి వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ చేసుకుంటుంది. మరి ఎందుకోసం ఇట్లా అవుతుంది ఏంది అని నిజామాబాద్కి వచ్చినాం. నిజామాబాద్కి వస్తే హాస్పిటల్లో స్కానింగ్ చేసారు. స్కానింగ్ చేస్తే దాంట్లో జీబీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పింది డాక్టర్. స్టోన్స్ ఉన్నాయని చెప్తే మేము మెడిసిన్స్ ఇవ్వాలి, మెడిసిన్స్ తక్కువ కాదు, మెడిసిన్ కూడా అయ్యేది కాదు, ఇది లాపోస్కోపీ సర్జరీ చేయాలి కంపల్సరీ అని చెప్పాను. చెప్తే సరే మరి అని మళ్ళా ఇట్లా కొంచెం కొన్ని హాస్పిటల్ తిరిగినాం, మందులు తగ్గుతుందా తగ్గదు ఏంది అసలు తెలుసుకుని తెలుసుకున్నాం కదా. మళ్ళా మన కావేరీ హాస్పిటల్ వాళ్ళకి సార్ది వెంకటేష్ సార్ గారిది ఈ సర్జరీ చేస్తాడు స్పెషల్గా, చిన్నపిల్లలు కానీ అయితే చేస్తాడని మా డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ చెప్పడం వల్ల ఇక్కడ వచ్చినాము. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, పాపని మంచిగా మాట్లాడి చేసింది. దాని గురించి జీబీ స్టోన్స్ ఏ విధంగా అవుతాయి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు, డ్రాయింగ్ చేసిండు, డ్రాయింగ్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ చేసిండు సార్. ఇప్పుడు పాప నార్మల్ మంచిగా. Successfully removed.